ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. మొక్కజొన్న రైతులకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్. రైతులకు ఊరట కలిగే అంశం ఏంటి అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సింది. ప్రభుత్వ మద్దతు ధర కన్నా బహిరంగ మార్కెట్లో అధిక రేటు పలుకుతోంది. దీనివల్ల అన్నదాతలకు చాలా ఊరట లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. మొక్కజొన్న పంట పండించే రైతులకు ఈసారి కాసుల వర్షం కురవనుంది. ఎందుకంటే మార్కెట్లో పంటకు బాగా డిమాండ్ ఉంది. అయితే గతంలో మాత్రం ఇందుకు భిన్నంగా పరిస్థితులు ఉండేవి. వికారాబాద్ వ్యవసాయ మార్కెట్కు సోమవారం 250 క్వింటాళ్ల మొక్కలు వచ్చాయని తెలుస్తోంది. ఇక్కడ ప్రభుత్వ మద్దతు ధర కన్నా రేటు ఎక్కువ పలుకుతోంది. ఇది సానుకూల అంశమని చెప్పుకోవచ్చు. 2020లో చూస్తే మొక్కజొన్న ధర మార్కెట్లో క్వింటాల్కు 1200 రూపాయల నుంచి 1300 వరకు పలికేది. అలాగే 2021లో కూడా ధరలు ఏమీ పెరగలేదు. దీంతో రైతులు వరుసగా 2 ఏళ్లు కూడా నష్టపోయారు. అయితే 2022 నుంచి మాత్రం పరిస్థితుల్లో మార్పు వచ్చింది. మద్దతు ధర కన్నా మార్కెట్లో అధిక ధర పలుకుతోంది. అందుకు ఈసారి కూడా అధిక రేటు ఉంటుంది అని రైతులు భావించారు. అందుకే మొక్కజొన్న సాగు చేస్తూ వస్తున్నారు. అయితే అధిక వర్షాల కారణంగా పంట ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం పడింది. సాధారణంగా అయితే మొక్కజొన్న పంట ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు వస్తుంది. అయితే భారీ వర్షాల దెబ్బకు పంట దిగుబడి తగ్గనుంది. ప్రస్తుతం 15 క్వింటాళ్ల వరకు దిగుబడి రావచ్చు అని అంచనా వేస్తున్నారు. వికారాబాద్కు చెందిన రైతు ఇదే విషయాన్ని వెల్లడించారు. కాగా జిల్లాలో దాదాపు 85,000 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేస్తున్నారు. ప్రభుత్వ మద్దతు ధర 2090గా ఉంది. అయితే మార్కెట్లో మాత్రం రేటు 2450 రూపాయల వరకు పలుకుతోంది. అంటే ప్రభుత్వం కన్నా అధిక రేటు ఉంది. అంటే ఇక్కడ ఎకరాకు 15 క్వింటాల్ వేసుకున్నా బహిరంగ మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు 36,000కు పైగా లభించనుంది.